हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मीर चूस्तुन्नारु एसपीएन टेक 2117। फ्रेंड्स, कोविड 19 केसुलु पेरुगुतुन्न दृष्ट्या चाला मंदी विद्यार्थुलु ओयू जेएनटीयू मरियु इतर यूनिवर्सिटी विद्यार्थुलु एग्जाम्स नी मरियु एग्जाम फी कलेक्ट चेयडानिकी व्यतिरेकंगा माकु एग्जाम्स वद्दु अनी सोशल मीडियालो पलु पोस्टुलु चेयडं जरिगिंदी। दीनिलो भागंगा गोकराजु गंगराजु कलाशाललो चदुवुतुन्न कौशिक अने विद्यार्थि నేతృత్వంలో విద్యార్థులు హర్ష, నాగసాయి, హరీష్ ఆన్లైన్లో జేఎన్టీయు, ఓయూ ఇతర వర్సిటీల పరిధిలోని విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. వీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోను 3.35 లక్షల మంది వీక్షించారు. ఆన్లైన్లో చేపట్టిన సర్వేలో పరీక్షలు రాసేందుకు సిద్ధంగా లేమని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ ఆన్లైన్ సర్వేలో 4,356 మంది పాల్గొన్నారు. దీనిలో దాదాపుగా 94% మంది ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో ప్రయాణానికి సిద్ధంగా లేమని తెలిపారు. దాదాపుగా 40% మంది విద్యార్థులు కళాశాల వసతి గృహాల్లోనే ఉండటం వల్ల భౌతిక దూరం సాధ్యం కాదని పేర్కొన్నారు. లాక్డౌన్ కంటే ముందు 50% సిలబస్ మాత్రమే పూర్తయిందని, ఆన్లైన్ బోధన ప్రభావవంతంగా సాగలేదని విద్యార్థులు వాపోయారు. అలాగే ఈ పరీక్షల రద్దు విషయంలో విద్యార్థుల పక్షంన ఏఐసిసి మెంబర్ చైర్మన్ అమీర్ జావిద్ గారు, తెలంగాణ విద్యాశాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో వ్రాసిన అంశాలు చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ జూన్1 నుండి చాలా నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థుల నుండి ఎగ్జామ్ ఫీజు కలెక్ట్ చేస్తున్నారని, జేఎన్టీయూ నుండి కూడా నోటిఫికేషన్స్ వచ్చాయని, గత 2 నెలల నుండి లాక్డౌన్ వల్ల ప్రజలు తమ ఇన్కమ్ని కోల్పోయారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు ఎగ్జామ్ ఫీ కట్టలేరని, మరియు ఓయూ కంటైన్మెంట్ జోన్లో ఉందని, విద్యార్థుల నుండి ఫీ కలెక్ట్ చేయకూడదని, ఆల్ నాన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని ప్రమోట్ చేయాలని, అలాగే ఆల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని హోల్డ్లో పెట్టాలని, వారికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా కోవిడ్-19 కేసులు తగ్గేంత వరకు హోల్డ్లో పెట్టాలని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు కోవిడ్-19 సిచ్యువేషన్స్లో ఎగ్జామ్ రాయలేమని చాలామంది స్టూడెంట్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేస్తూ వైరల్ చేయండి. ఇప్పుడున్న కోవిడ్-19 పరిస్థితుల్లో ఎగ్జామ్స్ రాయలేము అని తమ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ, ఈ వీడియోని వైరల్ చేస్తూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేలా చూడండి. ఎగ్జామ్స్ రద్దు విషయంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. సో నా లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందుకోవడానికి ఇంకా ఎవరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.